నిన్న సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు జడ్జి ఒక అతను చేసిన వ్యాఖ్యలు ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ప్రశ్నిస్తున్నట్టుగా ఆ ప్రశ్నలు ఉండడం, అంటే ప్రభుత్వాన్ని సూటుగా ప్రశ్నిస్తున్నట్టుగా ఆ ప్రశ్నలు ఉండడం, అయితే దీన్ని వైసీపీ వారు చాలా అవకాశంగా తీసుకుని మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టుగా, లేకపోతే పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టుగా టీడీపీ వారు ఈరోజు దేవుణ్ణి ఈరోజు తన అవసరాల కోసం వాడుకున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ సూటు ప్రశ్న ఏంటంటే, నిన్న కేవలం వాద ప్రతివాదనలే జరిగాయి, అది జడ్జిమెంట్ ఇంకా రాలే, జడ్జిమెంట్ ఇవ్వలే. అది ప్రాథమిక విచారణలో భాగంగా నిన్న ఒక కోర్టులో హీరింగ్ అనేది జరిగింది. దాన్ని తీసుకుని ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. దేవుడు అంశం కదా, సెకండ్ ట్రయల్ ఉండుంటే బాగుండేది కదా అని ఆయన అడిగారు. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రశ్నలు ఏంటంటే, 2 నెలలు ఎందుకు లేట్ చేయాల్సి వచ్చింది, ఇలాగా లడ్డు కల్తీ జరిగిందా లేదా, క్లారిటీగా మీ దగ్గర లడ్డూలో కలిపినట్టు ఆధారాలు ఉన్నాయా? అవును, ట్యాంకర్లో వచ్చిన మాట వాస్తవమే, ట్యాంకర్లో కల్తీ ట్యాంకర్ వచ్చింది వాస్తవమే, కానీ లడ్డూలో కలిసిందా లేదా అని క్వశ్చన్లు అడిగారు. మేము అన్నీ సబ్మిట్ చేస్తామని ప్రభుత్వ తరపు ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళు చెప్పారు. అయితే ఈలోపు ఇప్పుడు వైసీపీ వారు చేస్తున్న ప్రచారం ప్రజల్లో ఒక అనుమానాన్ని రేకెత్తిచ్చే విధంగా వెళ్తుంది. మీరేమంటారు మరి ప్రజలు, మరి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం ఆ మీడియా వ్యవస్థను వాడుతున్న విధానాన్ని నమ్మే అవకాశం ఉంటుందంటారా? ఏంటి మరి మీ వాళ్ళు ప్రజలు ఎవరు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళని పాతాళలోకాన్ని పోయేవాళ్ళు, అక్కడి నుంచి అంత గట్టి గరిచిన పై కనపడదాం. అర్థలేదు నీకు, వాళ్ళకి దింపుడు కళ్ళు వాసని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఖచ్చితంగా ఆ ప్రశ్నలు వేస్తారు జడ్జీలు. రేపు వీళ్ళ ఆర్గ్యుమెంటు చేసినప్పుడు వాళ్ళని ప్రశ్న వేస్తారు, అది వీళ్ళ సత్తా ఏడో చూపించుకోవాలి. వాళ్ళ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా బలంగా పనిచేస్తుంది. వాళ్ళ అబద్ధాలను ప్రచారం చేయడంలో నిష్ణాతులు వాళ్ళని కొట్టేవాడే లేడు, ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడతారు కాబట్టి. ఇప్పుడు నిన్న కొత్తగా మాట్లాడింది ఏముంది, మన 10 రోజుల నుంచి అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళు, వాళ్ళు అడ్డుగోలుగానే మాట్లాడుతున్నారు. అయితే ఈ కోర్టు వ్యాఖ్యలు వచ్చిన తర్వాత కొన్ని సాంబార్ బ్యాచ్ అంతా బయటకు వచ్చింది, అర్థమైందా? మాట్లాడతారు వేణుస్వామి వాళ్ళ ఆవిడి ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అయ్యో 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 అంటాను, వాళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి ఫూల్స్ అవుతారు ఫైనల్గా, ఎందుకంటే వీడు ఆల్రెడీ సిట్ వేశారు. ఇది సిట్ సరిపోద్దా, సిబిఐకి ఇవ్వాలా అని చెప్పేసి ధర్మాసు అదే కోర్టు ఇప్పుడు రేపు పొద్దున్న ఈ ద్విసభ్య ధర్మాసనంలో ఒకవేళ వీళ్ళకి నచ్చలేదనుకో, ప్రభుత్వానికి అనుకూలంగా లేదని అనుకున్నారనుకో, వాళ్ళు త్రిసభ్యకి వెళ్ళచ్చు, రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా రివిజన్కి వెళ్తారు, ఏం పర్లేదు. ఏమైనా సిట్ వేయరు కదా, ఒక లడ్డూ కల్తీలో మాత్రమే చేయరు ఆ సిట్. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇవో లడ్డు కల్తీగా కాదు, ఈ కిరీటాలు గట్టా ఏమైపోయినా కూడా చూస్తారు, పరకమ్మళ్ళు ఏం చేశారో, వీళ్ళు అరాచకం ఏం చేశారో, అసలు అక్కడ మంచినీళ్ళు జలప్రసాదాన్ని తొలగించి బాటిల్ చేసా ఎవడి కోసం అమ్మమంటున్నారో, ఎవడ దాంట్లో లబ్ధిదారుడు, ఆ కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు, ఎంత దోచేశారు, శేషాచలం ఆడవల్లో ఎర్రచందనం ఎంత మాయం చేశారు, చాలా ఉన్నారు. అర్థమైంది నీకు? ఒక నెయ్యి కల్తీయే కాదు, శనగపప్పు, కిస్మిస్, జీడిపప్పు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంచేత లడ్డు కావాలితే మీరు సిబిఐకి ఇచ్చుకోండి, ఇవన్నీ మేము చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి చెమ్మ చెక్క చారడేసి మొగ్గా అనుకోండి జైల్లో కూర్చోవలసిందే, అష్టచమ్మ ఆడుకోవాలండి. అంటే ఎంత దారుణంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. టీడీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ శ్రేణులు కానీ ప్రతిదానికి బాబోయ్ బాబోయ్ అనుకోకలేదు, అటు దోలు తెరిపి పాతాళానికి పోయాడు, పాతాళానికి పోయినాడు అలాగే అరుతాడు, ఊరికే ఎందుకు టెన్షన్ పడతారు? ఇదే పెద్ద కొంపలే మూలిపోయి చంద్రబాబు నాయుడు గారికి విలయ వెలుపు వెంకటేశ్వర స్వామి, ఆయన పూర్తిగా మనసా వాచ కర్మను నమ్ముతాడు, తన పునర్జన్మనిచ్చాడు ఆ దేవుడు కలియుగ వైకుంఠం శ్రీనివాసుడు సాక్షాత్తు మహావిష్ణువు అని నమ్ముతాడు. అందులో రెండే అంశం లేదు, జగన్మోహన్ రెడ్డి జగన్బాబుని నమ్మడో, అతని ఇంట్లో 4 గోడల మధ్యన బైబిల్ చదువుకుంటాడో, ఆయన ఇష్టమైన ఎవరు ఏ మతానైనా ఆచరించవచ్చు, అందులో అభ్యంతరం లేదు, జగన్ ఏమి హిందూ కాదు, అది అందరికీ తెలుసు కదా, ఊరికే ఎందుకు టెన్షన్ పడతారు మీరు? భవిష్యత్తులో
ఎవడో కూడా ఏ హిందువు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదరించడం. కొంతమంది చెదిరిపోయిన గొర్రెల మాదిరి ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలుసు కదా, ఎందుకు టెన్షన్ పడతారు? ఇప్పుడు వీళ్ళ చేతిలో ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, ఇంకా 4.5 సంవత్సరాల పైన ఉంది. వీళ్ళని ఎన్ని రోజుకి 1000 తప్పులు 7-5 సంవత్సరాలు అతను. ఇప్పుడు మీరు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా, అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా కేసులు పెట్టాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి మీద? ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఎవడన్నా తప్పించుకుంటాడని ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఈ బేలతనం ఏంటి? ఎవడన్నా నిన్న చేతో కొంపలే మూలిపోయినట్టు మాట్లాడతారటి వాళ్ళు. వాళ్ళు జబలాలు జరుచుకుంటారు, వాళ్ళకి అలవాటే కదా. 1017 లేదా ఏమైంది? మా ఓడి పూలని లేదా? అది కాగితం పూలు రా బాబు, మా కాగితం పూలు కూడా కాదని అర్థం అవ్వలేదా? నువ్వు చెప్పండి. వాళ్ళు అంటారు అదిగో 9వ తారీఖున ప్రమాణ స్వీకారం, చల్లండి పూలు, కొట్టండి డప్పు అని మాట్లాడలేదు వాళ్ళు. దానికి వెమ్మలేకపోతే ఎలాగండి ఆరామస్తాను? ఫైనల్ జడ్జిమెంట్ దాకా వెయిట్ చేయాల్సిందే. మీకు అవాళ ప్రజల తీర్పు వచ్చిన తర్వాత ఆ బొమ్మ అర్థమైంది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళు ఇస్తారో, ఆగాలి, ఇచ్చేదాకా ఆగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాల్లో మాట్లాడు, వాళ్ళకి మళ్ళీ మాట్లాడలేదు కదా, ప్రూఫ్ చూసి మాట్లాడాడు. ఇప్పుడు అక్కడ ప్రక్షాళన చేస్తాను, కల్తీ నెయ్యి వాసన బాగోలేదు. 5 సంవత్సరాల నుంచి భక్తులందరికీ తెలుసు, ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వచ్చినా న్యాయం ధర్మం రెండు రకాలు ఉంటాయి. న్యాయం ఒకలాగా ఉండొచ్చు, ధర్మం వేరేగా ఉంటుంది. అర్థమైంది నీకు? న్యాయానికి ధర్మానికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? నీ దగ్గర నేను ఒక ఎవరు తీసుకున్నాను అనుకో, నోటు రాసి 3 ఏళ్ళు పోయిన తర్వాత తీర్చలేదు అనుకో, 3 ఏళ్ళు పోయిన తర్వాత నోటు చచ్చిపోయిందని నేను ఇవ్వక్కర్లేదు, న్యాయం నన్ను ఇవ్వక్కర్లేదని చెప్తుంది. ధర్మం అయితే నేను ఏం చెప్తుంటే తప్పు వాడి దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేయమని చెప్తుంది. అది ధర్మానికి న్యాయానికి డిఫరెన్స్. అర్థమైందా? కాబట్టి ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డిని గొయ్యి తీసి కప్పెట్టేశారు. అప్పుడు జనం కప్పెట్టారు, ఇప్పుడు చంద్రబాబు గారు కప్పెట్టారు. అసలు ఏ 0 టెన్షన్, అందుకని వాళ్ళు తిమ్మితంగా ఉన్నారు. వాళ్ళు వీడు ఎక్కడ లేగాలి, ఎప్పుడు లెగుతాడు, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నిలబడతాడో, ఎప్పుడు తిరుగుతాడు, ఎప్పుడు తిరిగితే అప్పుడు ఒక కేసు తీస్తారు ఇతరులకి. వాడు పయ్యోడు పక్కోడు కూడా మేం చేయలేని పరిస్థితి. పక్కోడు ఆల్రెడీ తుంటి మేము కిరిగిపోయి 10 ఇంట్లో పడుకున్నాడు. అదే తక్కువ అంచనా వేయడం కరెక్ట్ అంటారు మరి? ఖచ్చితంగా ఎక్కువ అంచనా వేసుకుంటే ఇంకా ప్రమాదం. అతను తక్కువ అంచనా వేయాలి, తొక్కేయాలి. అడేదో చేస్తాడు బాబు, వచ్చేస్తాడు భయపడకూడదా, తొక్కి నారు లాగేసేయాలి. అది ఏదైనా టచ్ చేస్తే ఎవడన్నా వచ్చేస్తారేమో, వీధిలోకి వచ్చేస్తారేమో జనం, లోపలేసే ఎందుకు వస్తారో జనం? ఇప్పుడు ఎక్కువ అంచనా వేస్తే ఏం చేస్తారు? బాబు నరచ చేస్తాను, అల్లర్లు అవుతాయేమో, గొడవ వస్తాయేమో అని ఆలోచిస్తున్నారు. ఎందుకు వేస్తారు? దోలు తీర్చేయడం అందరికన్నా. ఎవడన్నా వస్తే ముడ్డు బాగాలు కొట్టి లోపలేసేయాలి. ఆ పని చేయలేరు మీరు. మీరు కరెక్ట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇతను మధ్యలో డబ్బులు దబ్బేశాడు, లోపలేసి డబ్బులు రికవర్ చేసి అతను ఆర్థిక మూలాలు అన్నట్లు చల్లా చెదిరి చేసి ప్రజల సొమ్మే కొట్టేశాడు కదా. నువ్వు వాళ్ళు వాళ్ళు బాబు ఇచ్చిన ఆస్తిని మేము ముట్టుకోవద్దు. ప్రజల దగ్గర కొల్ల కొట్టే సొమ్ము కట్టేయమని చెప్పండి, లేదా లాగేసుకోండి. దీన్ని ఎవడొద్దు అంటాడు? అవునా కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు దేవుడికి అపచారం చేయడు, అపవిత్రం చేసాడు, కల్తీ చేసాడు అనేటువంటి ఒక పార్టు. అది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించి కాబట్టి ప్రముఖంగా మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన అన్యాయాలు ఎన్నో చేశాడు, 100లాది చేశాడు, రోజు 100 చేశాడు 5 ఏళ్లలోనూ. అమరావతి భూములు ఇచ్చిన రైతులు 29,000 మంది 33,000 ఎకరాలు ఇస్తే వాళ్ళు 3-4.5 సంవత్సరాలు వాళ్ళు వేధించుకు తిన్నాడు, కొట్టాడు, తిట్టాడు, గిల్లాడు, గిచ్చాడు, వేధించాడు, అవమానకరంగా జుగుప్సాకరంగా మాట్లాడారు. అవన్నీ ఒక్కొక్కరి చేత కేసు పెట్టించండి. వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చేశారు? ఒక పచ్చి బాలేంద్ర పొత్తుకడి మీద తిన్నాడు, ఆడు తీసుకురండి. ఇలాంటివన్నీ చేయటం మానేస్తాం వాళ్ళు వీళ్ళు. ఓహో వీళ్ళు ఏమంటారా మనల్ని అంటే ఒకేసారి అన్ని చేస్తే కూడా మళ్ళీ కక్ష సాధింపు అంటారు కదా. వీడు మామూలుగానే గోలెట్టేస్తున్నాడు కాబట్టి డే 1 నుండి. కరెక్ట్. వాళ్ళు కూడా మనం అలా చేయకూడదు. వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి పెద్ద మనిషి తరగా వెళ్దాం అనుకున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళు నంబర్1 అని ఒక సినిమా వచ్చింది మన కృష్ణ గారిది. ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు అంటాడు ఒకటి వెళ్ళని అందులో అండి. పడేరు మనం పీకిన తర్వాత బాబు అని పోతాడు. అలాగే వీళ్ళు నన్ను కొట్టు, నన్ను అరెస్ట్ చేయి, నన్ను అది తిట్టించుకుని కొట్టించుకుంటాను చూస్తున్నారు వాళ్ళు. వీళ్ళు చాలా సమయంలో పాటిచ్చారు 100 రోజులు. శిశుపాలుడికి 100 రోజులు 100 తప్పులు అయిపోయిందా? సుదర్శన చక్రం వదులుతాడు, విష్ణు చక్రం కస్మని కోసుకుని వెళ్ళిపోద్దండి. ఏంటండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే. ఇప్పుడు ఈ కలుగులో ఉన్న ఎలకలన్నీ ఏం చేయండి? అసలు ఏం జరిగింది తెలుసా నీకు?
ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళు మనం చాలా దారుణంగా మాట్లాడినాము, నోటికి వచ్చినట్టు వీళ్ళు వదలరా బాబు అని అందరూ భయపడ్డారు. ఆఖరికి యాంకర్ శ్యామలు కూడా దర్శనలుగా తీసుకోకుండా నేను ఎవరిని అనలేదు, ఎవరిని ఉద్దేశం నాకు కూడా భయం వేస్తుంది అన్నది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకేం భయం లేదు, నేను మాట్లాడతానంటాను. ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలాగే అప్పుడు సాక్షిలో గట్టకు వచ్చిన ఆ యాంకర్ ఇంకొకళ్ళు నాలాటి శ్లేషలు వచ్చి అడ్డం లోకేష్ అలాగే చంద్రబాబు అలాగే నోటికి వచ్చిన మాట్లాడిన వాళ్ళు తర్వాత సైలెంట్ మూసుకి ఫ్లాష్ స్టేజ్కి పోయారు. మళ్ళీ మెల్లమెల్లగా ఎలకల్లా బయటకు వస్తున్నారు అందరూ. వాళ్ళందరినీ బయటికి రానిచ్చి టపాలమని వేస్తారమాట. ఇప్పుడు దానికోసమే వెయిటింగ్. ఎవడ తప్పించుకోలేడు. నేను చెప్పాను అది అవుద్ది అంతే. వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏం చేయరు కదా అని వస్తున్నారు బయటికి. ఎలకలు ఏం చేస్తారు, ఎలకలు పట్టుకున్నప్పుడు ఒరిచేలో ఎలకలు అన్నీ ఆ పొక్కలో దాక్కుంటే పోయి మెల్లగా సైలెంట్గా నిశ్శబ్దం అయిపోయిందని మళ్ళీ మెల్లమెల్లగా బయటకు వస్తాయి. అప్పుడు పట్టుకుంటారు. ఇప్పుడు అంతే. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అయిపోయిందయ్యా. కోర్టులు అంటావా, వ్యవస్థలో కోర్టులు డెఫినెట్గా వాళ్ళకి న్యాయం అని చూస్తారు, అక్కడ లీగాలిటీ చూస్తారు, అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి కూడా సత్తా మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు, ఆ సుబ్బారెడ్డి వెళ్ళాడు, వీళ్ళు అప్రమత్తం అవ్వాలా, సరిగ్గా వాదించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు టీడీపీ మీద పడి ఎడుతుంటాడు. ఆడికి ఆడ తినేత కంపెనీ అండి, వాళ్ళు తినేత కంపెనీ. అంతేకాకుండా ఆంధ్ర అంటే ద్వేషం వాళ్ళకి. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏడుపు వాళ్ళకి. వాళ్ళకే ఇది తమిళ వాళ్ళు అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి మాత్రం ఆంధ్ర వాళ్ళు అంటే బాగా, తెలుగు వాళ్ళు అంటే బాగా. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అక్కడ మద్రాసులో ఉండి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని గొడవ చేశారు కాబట్టి. ఆంధ్ర వాళ్ళు అలాగ ఉండరు, మద్రాసులు పొమ్మంటే వచ్చారు, తెలంగాణ నుంచి పొమ్మంటే పోయారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళకు ఉంటే తప్పుడు చెప్తాం. చిదంబరం ఆ పెళ్ళేగాడు వాళ్ళు ఏం చేయరు, మన ఏపీని విడదీస్తారా ఇటు. వాళ్ళ బలం పెరిగింది, ఇప్పుడు మన బలం తగ్గిపోయింది, రెండు రాష్ట్రాలు అయిపోయింది. ఒక పక్కన ఆ వంక అప్పుడు స్టేట్ బైఫర్కేషన్లో తమిళనాడు అప్పుడు కరుణానిధి అస్తం కూడా ఉందనే తమిళనాడు చిదంబరం చిదంబరం ఆ బ్యాచ్ వీక్ చేయడానికి వాళ్ళకి అంశం ఉద్యమం కలిసి వచ్చింది అంశం. ఆ వంకటి ఇప్పుడు ఈ తిరుమల అంత ముందు సత్యనారాయణ ఎడదీయలేదు. ఎందుకు ఎడదీయలేదు ఈ తిరుమల కూడా ఇప్పుడు ఏదో లాగా లాగేసుకుందామనా లేకపోతే సెంట్రలైజ్ చేద్దామని. ఏం కుదరదండి, సెంట్రల్కి ఇచ్చేయాలండి. కేంద్ర ప్రభుత్వం శబాది బ్యాచ్ కప్ చెప్పి ఊరుకుంటారా? మన మన ఆస్తి అండి అది. మన అలాగ కాదు. ఇప్పుడు అసలు ఆడేవాడని పెత్తను, ఈడేవాడు చెప్పడానికి. అంతేత ఎవడో టెన్షన్ పడక్కర్లేదు వాళ్ళనే. ఇప్పుడు ఇన్నాళ్ళలో ఒకటి మానుకోవాలి, టీడీపీ కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడకూడదు వాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా చాలా మర్యాదగా పద్ధతిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు మా ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రజలకే ప్రజలను ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, ప్రజలకు చెప్పుకుంటున్నారు వాళ్ళు. చాలా పెద్ద మనుషులు మర్యాద వస్తుంది. అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు నిర్ణయాత్మక శక్తి ఉంది వాళ్ళ దగ్గర, నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవడ అధైర్యపడక్కర్లేదు.